హాయ్ అండి నమస్తే ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే మంచిదా ఎలాంటి శుభాలు కలుగుతాయి పూజా రూమ్ లో తాబేలు బొమ్మను పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో ఇంటికి తాబేలు బొమ్మ తీసుకుని రావచ్చు ఇలాంటివన్నీ ఫుల్ డౌట్స్ ఉంటాయి చాలా మందికి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామని అయితే ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమ పెట్టుకుంటే చాలా మంచిది ఫెంగ్ షీలో తాబేలు చిహ్నానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది పురాణాల ప్రకారం సాగర మదనం సమయంలో విష్ణువు తాబేలు అవతారాన్ని తీసుకున్నాడు అచ్చకర్మ వాహన నరసింహ వామన పరశురామ రామబుద్ధ కృష్ణ కల్కి అవతారంభులు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారంభులు అనే విషయం మనందరికి తెలిసిన విషయమే శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారము కూర్మము అంటే తాబేలు మనం పూజ గదిలో పెట్టి పూజిస్తే ఆ శ్రీ మహా మహావిష్ణువుని పూజించిన పూజా గదిలో తాబేలు బొమ్మను పెట్టుకుంటే రెగ్యులర్ గా వాటర్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి ఒకవేళ బయట పెట్టుకోవాలి అనుకుంటే ఒకవేళ బయట పెట్టుకోవాలి అనుకుంటే ఉత్తర దిశలో తాబేలు బొమ్మను పెట్టుకోవచ్చు తాబేలు బొమ్మను బయట పెట్టుకుంటే ఇంకా రోజు వాటర్ ఏం చేంజ్ చేయ అవసరం ఏం లేదు త్రీ ఫోర్ డేస్ కైనా చేంజ్ చేసుకోవచ్చు నేను స్టార్టింగ్ నుంచి పూజ రూమ్ లో పెట్టుకున్నాను కానీ స్టార్టింగ్ లో నేను రాగి తాబేలు నైతే తెచ్చుకున్నాను మార్నింగ్ నిండగా వాటర్ పోసి పెడితే సాయంత్రం కల్లా వాటర్ అంతా ఇంకిపోయేది ఇంకా రోజు అలానే అయ్యేది ఇంకా ఇది బాగాలేదని గాజుది అయితే తెచ్చుకున్నాను అయితే వాటర్ ఏమి ఇంకిపోదు ఒక రోజు వరకు వాటర్ ఫుల్ గానే ఉంటది ఒకవేళ గాజు దాంట్లో కూడా వాటర్ పోసి పెడితే ఇంకి ఇంకిపోతే మన ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అంట స్టార్టింగ్ లో కొంచెం అలానే ఉండేది ఇప్పుడేమి ఇంకా నార్మల్ కి వచ్చేసింది ఇంకా పూజలు ఎక్కువయ్యాయి కదా నాకు కూడా చేయడం మనం ఒక్క గాజుదే వాడాలని ఏం లేదండి గాజుదైనా రాగిదైనా ఇత్తడిదైనా ఏదైనా వాడుకోవచ్చు అది మనం ఇష్టం అనమాట ఏ రోజుల్లో తాబేలు బొమ్మను తెచ్చుకోవాలంటే బుధవారం గురువారం శుక్రవారం రోజుల్లో తెచ్చుకోవచ్చు ఇంకా మంచి రోజు చూసి ఇంట్లో పూజా గదిలో గానీ లేదనుకోండి బయట గానీ పెట్టేసుకోవచ్చు ఇక తాబేలు బొమ్మను నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా కుంకుమ బొట్లు గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత వాటర్ నిండుగా పోసి పసుపు కుంకుమ వేసుకున్నాను అందులో నేను కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటాను అది లక్ష్మీదేవికి చాలా ఇష్టము స్మెల్ కూడా బాగుంటుంది బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు గానే నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి